సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి. తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ సాయి ప్రణితి మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి, అలానే రానున్న రోజుల్లో మనకు వర్షాలు అలానే అల్పపీడనాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి, అలానే జనవరి నెలలో మనకు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా వర్షాలు ఉండే అవకాశాలు ఉంది అన్న విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటామండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయిన అంశాలను ఈ వీడియోలో మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను, కాబట్టి తప్పకుండా చివరిదాకా చూడండి. ప్రస్తుత వాతావరణ పరిస్థితిని మనం గమనించినట్లయితే అరేబియా సముద్రంలో మనకేమంటే బలమైన మేఘాలు అంటే స్ట్రాంగ్ కన్వెక్షన్ అనేది ఏర్పడే అవకాశాలు అయితే ఉంటున్నాయి. ఈ స్ట్రాంగ్ కన్వెక్షన్ అనేది మెల్లగా మనకేమవుతుందంటే ఈ విధంగా పశ్చిమ దిశగా కదిలే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఈ వెస్టర్లీ డైరెక్షన్లో మూవ్ అవుతుంది కాబట్టి తెలుగు రాష్ట్రాల మీదుగా ఎటువంటి ప్రభావం అనేది దీనివల్ల మనకు ఉండే అవకాశాలు మాత్రం లేవు. అట్ ద సేమ్ టైం రాడార్ చిత్రాన్ని చూస్తే ఇప్పుడు ప్రస్తుతానికైతే దక్షిణ కోస్తాంధ్ర అలానే రాయలసీమ జిల్లాల్లో ఎక్కడా మనకు వర్షాలు లేవు. అట్ ద సేమ్ టైం బే ఆఫ్ బెంగాల్లో కూడా అంటే బంగాళాఖాతంలో కూడా ఎక్కడా వర్షాలు లేదు. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఏమంటే చాలా చోట్లలో మనకు తక్కువగా వర్షాలు లేదా వర్షాలు లేని పరిస్థితులు ఉండే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో కనిపిస్తుంది. కానీ మనకేమంటే గాలుల విశ్లేషణ చూసినామంటే ఇక్కడ మనకు బంగాళాఖాతం నుంచి తేమగాళ్ళు మెల్లగా మనకేమంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లోకి అలానే మధ్యాంధ్ర జిల్లాల్లోకి ఈ విధంగా ప్రవేశిస్తుంది. కాబట్టి మనకేమవుతుందంటే ఒక కన్వర్జెన్స్ అంటే గాలుల సంగమం అనేది ఏర్పడుతుంది. దీని వలన మనకు తెల్లవారుజామున అంటే ఎర్లీ మార్నింగ్ టైంలో మనకేమంటే దట్టమైన పొగమంచు ఉండే అవకాశాలు అంటే బాగా మనకు డెన్స్ ఫాగ్ ఉండే అవకాశాలు అయితే తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా మనకు కోస్తాంధ్ర జిల్లాలు అంటే శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు, విశాఖపట్నం జిల్లాతో పాటుగా మనకేమంటే అల్లూరు సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం నగర శివార ప్రాంతాలు, దాంతో పాటుగా మనకేమంటే తుని అలానే కాకినాడ జిల్లాలోని పలు భాగాలతో పాటుగా మనకు మధ్యాంధ్ర జిల్లాలు అంటే గుంటూరు కావచ్చు, అలానే కృష్ణా కావచ్చు, దాంతోపాటుగా పల్నాడు జిల్లాలోని పలు భాగాలు కావచ్చు, ప్లస్ మనకి ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాలతో పాటుగా బాపట్ల జిల్లా వరకు మనకేమంటే అలానే ప్రకాశం జిల్లాలోని పలు భాగాల వరకు పొగమంచు దట్టంగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే పశ్చిమగాళ్ళు బాగా పొడిగా చల్లగా ఉంది, అలానే తూర్పు నుంచి వచ్చే తేమగాళ్ళు కాస్తంత మనకు ఉక్క అంటే వేడిగా కాస్తంత ఉక్కగా ఉంది. కాబట్టి ఈ వేడిగాళ్ళు చల్లగాళ్ళు కలిసే చోట మనకు తెల్లవారుజామున దట్టమైన పొగమంచు ఉండే అవకాశాలు కూడా ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో కనిపిస్తుంది. అలానే మనకు తెలంగాణ రాష్ట్రంలో అయితే చలి తీవ్రత ప్రస్తుతానికి అంత అంటే భరి దారుణమైన చలి అయితే తెలంగాణ రాష్ట్రంలో లేదు. ప్రస్తుతానికైతే మనకు చలి తీవ్రత ఎక్కువగా ఆదిలాబాద్ జిల్లా, కొమరం భీం అసిఫాబాద్ జిల్లాతో పాటుగా మంచిర్యాల, జయశంకర్ భూపాల్పల్లి, పెద్దపల్లి జిల్లాతో పాటుగా మనకేమంటే నిజామాబాద్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాతో పాటుగా సిద్దిపేట, కరీంనగర్ అలానే సిరిసిల జిల్లా, రాజన్న సిరిసిల జిల్లాతో పాటుగా జగిత్యాల జిల్లాలో కూడా మనకేమంటే చలి తీవ్రత ఉంది. హైదరాబాద్ అలానే దక్షిణ తెలంగాణ దాంతోపాటుగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో మనకేమంటే 14 నుంచి 18 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ తక్కువగా చలి ఉంది, చలి ఉంది కానీ మరీ అంత చలి లేదు. కానీ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం కాస్తంత చలి ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనము జనవరి మొదటి వారంలో మనకు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలు అన్న విషయం గురించి చూస్తే వర్షాలు అయితే తక్కువగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. కానీ జనవరి మొదటి వారంలో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో మనకేమంటే అక్కడక్కడ తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అంటే కాస్తంతనే మనకు వర్షాలు ఉంటుంది, మరీ ఎక్కువగా వర్షాలు ఏదో బాగా ప్రళయంగా వచ్చే వర్షాలు లేదా ఎక్కువసార్లు అంటే ఎక్కువ సమయంగా వర్షాలు పడే అవకాశాలు మాత్రం లేవు. కానీ విశాఖపట్నం జిల్లాతో పాటుగా అనకాపల్లి జిల్లాలోని పలు భాగాలు అలానే విజయనగరం జిల్లాలోని పలు భాగాలతో పాటుగా శ్రీకాకుళము దాంతోపాటుగా మనకేమంటే కాకినాడ జిల్లా దాంతోపాటుగా గోదావరి జిల్లాలోని పలు భాగాలు అంటే కోనసీమ జిల్లాలోని పలు భాగాల్లో అక్కడక్కడ తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు మాత్రం జనవరి మొదటి వారంలో ముఖ్యంగా మనకు జనవరి 1 నుంచి జనవరి 4 మధ్యలో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు అది కూడా చాలా తక్కువ చోట్లలో మాత్రమే నమోదయ్యే అవకాశాలు ఉంటున్నాయి. ఎక్కువ చోట్లలో మనకు వర్షాలు మాత్రం ఉండవు. అది మనకు మొదటి వారంలో. రెండవ వారంలో మనకేమవుతుందంటే పూర్తిగా మనకు తక్కువగానే వర్షాలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు కనిపిస్తోంది. కానీ తమిళనాడు వైపుగా అంటే కొన్ని వర్షాలు వచ్చేసి ఈ విధంగా వెళ్లే అవకాశాలు ఉంటున్నాయి. అట్ ద సేమ్ టైం ఏమంటే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మనకు తేలికపాటి వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. కానీ దీని గురించి ఇంకా మనకు క్లారిటీ రాలేదు. ఎవరు ఏం ఫేక్ న్యూస్ చెప్పినా నమ్మకండి, ఎందుకంటే ఇప్పుడు మనకు వర్షాల సీజన్ కాదు, ఇది మనకు చలికాలము. ఏమంటే ఎప్పుడైనా బలమైన వెస్టర్న్ డిస్టర్బెన్స్ ఏర్పడితే కానీ మనకు సంక్రాంతి టైంలో మనకు వర్షాలు ఉంటుంది. కానీ ప్రస్తుత వాతావరణ పరిస్థితి చూస్తే
అంతగా అనుకూలించట్లేదు. కానీ దీని గురించి క్లారిటీ అనేది రానున్న రోజుల్లో అందజేస్తాను, కానీ ఇప్పుడే మనకు దీని గురించి క్లారిటీ లేదు. సో ఇక్కడ మనకు దక్షిణ బంగాళాఖాతంలో కొన్ని వర్షాలు చూపిస్తున్నారు, కానీ అల్పపీడనం కానీ వాయుగుండం కానీ తుఫాను కానీ జనవరి నెలలో ఏర్పడే అవకాశాలు మాత్రం తక్కువగా ఉంటుంది. అల్పపీడనాలు ఏర్పడేదానికి ఛాన్స్ అనేది మనకు లేదు, ఇది మాత్రం 100% షూర్ అండి. దాంతోపాటుగా మనకు రేపు మనకు ఏ విధంగా వర్షాలు ఉంటుంది, గతంలో చెప్పిన విధంగానే మనకు ఇక్కడ కన్వర్జెన్స్ అనేది ఏర్పడుతుంది. అంటే తెల్లవారుజామున పొగమంచు అనేది దట్టంగా ఉంటుంది. కన్వర్జెన్స్ అంటే మనకు తేమ కూడా మెల్లగా లోపలికి వెళ్తుంది. కాబట్టి ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో పలు భాగాల్లో మాత్రమే మనకు వర్షాలు ఉండే అవకాశాలు ఉంటున్నాయి. ఒకటి మనకు శ్రీకాకుళం జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్లలో, అలానే విజయనగరం జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్లలో, దాంతోపాటుగా అంటే మనకు పార్వతీపురం మన్యం జిల్లాతో పాటుగా అల్లూరు సీతారామరాజు జిల్లా, అలానే మనకు అనకాపల్లి జిల్లాతో పాటుగా విశాఖపట్నం నగరం శివారు ప్రాంతాలు, అలానే విశాఖపట్నం నగరంలోని పలు భాగాలతో పాటుగా మనకు గోదావరి జిల్లాలో ఒకటి రెండు చోట్లలో మాత్రమే మనకు వర్షాలు ఉంటుంది, ఎక్కువ చోట్లలో ఉండదు. అదేలాగానే ఎక్కువ మనకు వర్షాలు ఉండే అవకాశాలు మాత్రం లేవు. ఎందుకు వర్షాలు అంటే ఈ కన్వర్జెన్స్ వల్ల మనకు వర్షాలు ఉంటుంది. కాబట్టి మనం ఏమంటే ఇక మనకు బాగా అతి భారీ వర్షాలు, తీవ్రమైన వర్షాలు, భారీ వర్షాలు అనేవి ఎక్కడా ఉండవు. కానీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అది కూడా తక్కువ చోట్లలో మాత్రమే మనకు ఉండే అవకాశాలు ఉంటున్నాయి. రాయలసీమ జిల్లాలు కావచ్చు, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో మనకు వర్షాలు అయితే ఉండే అవకాశాలు మాత్రం రేపు మనకు తక్కువగా ఉంది. ఇది అండి ఇవాళకి వాతావరణం అప్డేట్. అట్ ద సేమ్ టైం నాకు ట్రిప్ ముగిసింది కాబట్టి ఇక్కడ నుంచి అప్డేట్స్ అనేవి కంటిన్యూస్గా డైలీ బేసిస్లో ఇస్తూ వస్తానండి. సో తప్పకుండా అందరూ ఫాలో అవుతూ రండి. వర్షాలు ఏమైనా ఉంటే ముందుగానే అప్డేట్ ఇస్తూ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.